नमस्कार, स्वागत है आपका नव भारत समाचार में। मैं हूँ आपके साथ पूजा। आइए नजर डालते हैं आज की खास खबरों पर। हैदराबाद में पद्मशाली हथकरघा श्रमिकों की शपथ समारोह। राष्ट्रीय हथकरघा संघ तेलंगाना राज्य समिति का शपथ ग्रहण समारोह रविवार को एलबी नगर में बड़ी धूमधाम से हुआ। इस अवसर पर पूरे तेलंगाना से बड़ी संख्या में हथकरघा कार्यकर्ता पद्मशाली संघ के उपस्थित रहे। जनगाम जिला प्रचार सचिव चिंता खिंडी कृष्णामूर्ति और अन्य लोगों ने अपनी उपस्थिति दर्ज की है। जनगाम जिला नव भारत समाचार से चिंता खिंडी कृष्णामूर्ति की रिपोर्ट। ఎల్బీ నగర్ స్వకులశాలి భవన్లో జాతీయ చేనేత ఐక్యవేదిక ప్రమాణ స్వీకారం రాష్ట్ర విభాగం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అందులో నేను రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా నేను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యులు రాపోల ఆనంద భాస్కర్ గారు మరియు జాతీయ అధ్యక్షులు అల్వార్ మల్లికార్జున్ గారు రాష్ట్ర అధ్యక్షులు రాపోల్ వీరమోహన్ గారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారి సమక్షంలో మేము అందరము రాష్ట్ర విభాగంలో ఉన్న ప్రతి ఒక్కరము నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి అధిక సంఖ్యలో పద్మశాలి కుల బంధువులు మరియు రాష్ట్ర ఆంధ్ర నుంచి కూడా వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో మంచి మహామహులు అనుభవజ్ఞులు పద్మశాలి కుల బంధువులు ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క సందేశాన్ని వినిపించడం జరిగింది. ఇదంతా కూడా ఒక చేనేత కార్మికుల కోసం అని చెప్పేసి ఐక్యవేదికగా మేమందరం ముందుకు రావడం జరుగుతుంది. చేనేత కార్మికులకు ముందు ముందు చాలా మేము వారికి వెన్నంటి ఉండి వారికి మేము ఎలాంటి సహాయమైనా చేయడానికి మేము ఎట్టి సేవకైనా ముందుకు రావడానికి అందరం సిద్ధంగా ఉన్నాము. ఈ ఐక్యవేదిక ద్వారా ప్రతి ఒక్కరూ సహకరించి చేనేత కార్మికులకు వెన్నంటి ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా రాపోల్ వీరమోహన్ గారికి స్పెషల్గా నేను థ్యాంక్స్ అండ్ కృతజ్ఞతలు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క రాపోల్ వీరమోహన్ వారి ద్వారానే ఈ 33 జిల్లాలు ఏకం కావడం జరిగింది. వారికి నిజంగా మేము చాలా మేము రుణపడి ఉంటాము. ఎట్టి సేవకై మేము ముందుకొస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. జై చైన్.